హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం, జయ్ భారత్ నగర్, బర్మా క్యాంప్, విశాఖపట్నం. ఈ ఆలయ ప్రతిష్ట 2/4/1983 సంవత్సరంలో జరిపారు. 2004లో ఆలయ అభివృద్ధి చేశారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ వారు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అమ్మవారు విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు కంటబుచ్చిబాబు శర్మ. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం, జయ్ భారత్ నగర్, బర్మా క్యాంప్, కంచరపాలెం, విశాఖపట్నం నుండి. ఈ దేవాలయం 99వ సంవత్సరం 2వ తారీఖు 4వ నెలలో 1983లో అత్యంత వైభవంగా ఈ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం అయింది. పంచగ్రామాలు పెద్దలతో ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట మహా అద్భుతంగా జరిగింది. 1983 నుండి మళ్ళీ 2004 వరకు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు, అలాగే కొత్త అమావాస జాతర ఉత్సవాలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు, అలాగే శ్రావణ మాసము, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నేటికి 83 నుండి కూడా జరుగుతున్నాయి. అలాగే 2004లో మళ్ళీ ఈ దేవాలయం పునరుద్ధరణ చేసి దేవాలయానికి చుట్టుపక్కల సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అలాగే జంటనాగులు, అలాగే పోతురాజు విగ్రహం, ఆలయ మండపాలన్నీ కూడా విశేషంగా అభివృద్ధి చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా
విశేషటువంటి జనాలతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 5వ తారీఖు 8వ నెల శ్రావణ శుద్ధ పాడ్యమ నుండి మళ్ళీ అమావాస్య వరకు కూడా ఈ నెల రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా శ్రీ సూక్త విధానంగా పూజా విధానము, అలాగే శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పంచామృత అభిషేకము, అలాగే మహిళలందరి చేత ప్రత్యేకంగా లలితా సహస్ర కుంకుమార్చనలు, అలాగే ప్రతిరోజు కూడా భక్తుల యొక్క పేర్ల మీదుగా నిత్యార్చన కార్యక్రమం, శ్రీ సూక్త విధానంగా ఖడ్గబాల పూజా కార్యక్రమం అనేది జరుగుతాయి. అలాగే ఆశ్వయుజ మాసంలో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందుచేత భక్తులెవరి మంది కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలుగా మరి మరి కోరుకుంటున్నాం. నా పేరు పెంట బుచ్చిబాబు శర్మ, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం, శ్రీ భారత నగర్, బర్మా క్యాంప్, కంచరపాలెం, విశాఖపట్నం. జాయ్ నూకాంబిక. భక్తులందరూ కూడా సర్వే జనా సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, గాజులు, నిమ్మకాయ వేసి అన్ని అమ్మవారు సమర్థించి అమ్మకి బాగా పూజలు చేసుకొని 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 అమ్మవారికి ఏ ముక్కులు ఉన్నాయో ముక్కు తీసుకొని అమ్మని అడిగితే అమ్మ ఇస్తుంది వరం. పూజ పంతులు గారు కూడా బాగా పూజలు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు శుక్రవారం, మంగళవారం, ఆదివారం అమ్మకి బాగా అనుకూలంగా అవుతాయి. మార్చి నెలలో 3వ నెలలో అమ్మవారి ఉత్సవాలు అవుతాయి. అగిరిగొండం తొక్కుతారు, మరి పసుపట్లు వేసుకుంటారు, మాల వేసుకుంటారు. ఈ 10 రోజులు పూజలు అవి బాగా చేసి పళ్ళు కాయలు ఇచ్చుకొని చీరా జాకెట్లు ఇచ్చుకొని కోతుల్ని కోళ్ళు కోస్తారు అమ్మవారికి. అంతా బాగా చేస్తారు. బాగా చెప్తావా? పార్ట్ 2లో ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే క్రొత్త అమావాస్య జాతర ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, కుంకుమ పూజలు గురించి వివరంగా తెలకిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.